సూపర్ స్టార్ కృష్ణ గారి పెద్ద కుమారుడు ఘట్టమనేని రమేష్ బాబు 1987 సామ్రాట్ సినిమాతో హీరోగా సినీ కెరీర్ మొదలుపెట్టి మొత్తం 14 సినిమాలలో హీరోగా నటించారు. వి మధుసూదన్ రావు దర్శకత్వం వహించిన తన మొదటి సినిమా సామ్రాట్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత తన తండ్రితో కలిసి ఆయన హీరోగా నటించిన కలియుగ కర్ణుడు ముగ్గురు కొడుకులు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్లుగా నిలిచాయి. రమేష్ బాబు సోలో హీరోగా మొత్తం 8 సినిమాలలో నటించగా వాటిలో ఏ కోదండరామరెడ్డి దర్శకత్వం వహించిన బజారు రౌడి ఆయన సినీ కెరీర్లో అతిపెద్ద హిట్ సినిమాగా నిలిచింది. ఆ తర్వాత రమేష్ బాబు సోలో హీరోగా ప్రారంభమైన కొన్ని చిత్రాలు కొంత భాగం షూటింగ్ జరుపుకొని పూర్తి కాకుండా మధ్యలోనే అర్ధాంతరంగా ఆగిపోయాయి. వాటిలో ఒకటి రాజధాని రౌడీ. బజారు రౌడీ సినిమా ఘన విజయం సాధించిన తర్వాత నిర్మాత మిద్య రామారావు తన నిర్మాణ సంస్థ శ్రీ రాజ్యలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై పి శరత్ దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు ప్రధాన పాత్రలో ఘట్టమనేని రమేష్ బాబు హీరోగా ఒక సినిమాని ప్రారంభించారు. కొంత భాగం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకి రాజధాని రౌడీ అనే పేరును కూడా ఖరారు చేశారు. ఈ సినిమా మిద్య రామారావు నిర్మించిన 14వ సినిమా కావడం గమనార్హం. అక్కినేని నాగేశ్వరరావు పోలీసు ఉన్నతాధికారిగా నటించిన ఈ సినిమాలో ఆయన భార్యగా బి సరోజాదేవి రమేష్ బాబుకి జోడీగా రజని నటించారు. నూతన్ ప్రసాద్, గొల్లపూడి మారుతిరావు, కోట శ్రీనివాసరావు ఇతర కీలక పాత్రలలో నటించారు. బిశెట్టి లక్ష్మణరావు అందించిన కథకు సత్యానంద్ సంభాషణలు రాయగా చక్రవర్తి సంగీత సారథ్యం వహించారు. షూటింగ్ ప్రారంభమై కొన్ని రోజులు జరిగాక అర్ధాంతరంగా ఈ ప్రాజెక్ట్ని పక్కన పెట్టేశారు నిర్మాత మిద్య రామారావు. సినిమా ఆగిపోవడానికి కారణాలు ఏమైనా, అక్కినేని నాగేశ్వరరావుని, ఘట్టమనేని రమేష్ బాబుని ఒకే సినిమాలో చూసే అవకాశాన్ని మిస్ అయ్యామని చెప్పాలి.